ఆంధ్ర విశ్వవిద్యాలయం తెలుగు శాఖకు అధిపతిగా ఉండి ఉద్దండురైన శిష్యుల్ని వందల కొద్దీ తయారు చేసిన వారు పింగళి లక్ష్మీకాంతంగ. కాటూరి వారితో కవితా కేదారాన్ని పండించడమే కాక సాహిత్య చరిత్రకు స్పష్టమైన రూపాన్నిచ్చి శిల్పదృష్టిని ప్రసాదించిన వారు ఆయన. భాస నాటకాన్ని మనకు పరిచయం చేస్తూ, రామునిచే ప్రోత్సహింపబడిన సుగ్రీవుడు వాలి యొక్క ప్రాసాదాంగణమునకు వెళ్లి నీతో ముష్టియుద్ధము చేయవోరు వచ్చాను, వెడరి రమ్ము అని కేక వేస్తాడు. తార వద్దని ఎంత వారించినా వినక వాలి అతనితో ముష్టియుద్ధమునకు తలపడతాడు. శిగ్రీవునకు పరాజయము తప్పదు అనే సంకోచముతో హనుమంతుడు పరిగెత్తుకుని వచ్చి, సుగ్రీవునకు రాజ్యమిస్తాను అని తాము చేసిన శపథము సఫలము చేయండి అని రాముని వేడుకుంటాడు. రాముడు చెట్టు చాటు నుండి వాలిని బాణముతో కొట్టి పడవేస్తాడు. నేలకొరిగిన వాలి తన వక్షస్థలమున నాటి ఉన్న బాణము యొక్క పుంఖము మీద కానవచ్చిన నామాక్షరములను బట్టి అది రామబాణము అని గ్రహించి, అట్టి మహానుభావుడు ఇట్టి అన్యాయమునకు గడిగెట్టినందుకు ఉపాలంభిస్తాడు. రాముడు వాలిని సమీపించి, తమ్ముని భార్యను స్పృశించిన దోషం వల్ల అతడు దండ్యుడైనాడు అని, మృగత్వము గల వానరుడుగట వల్ల వేటలో వలే చాటు నుండి కొట్టుట న్యాయమేను అని తన చేతను సమర్థించుకుంటాడు. వాలి నిరుత్తరుడై తన తప్పును ఒప్పుకొని రామునిచే దండింపబడి తాను విగతపాపుడునైనాడని సంతోషించి, వంశాంకురమైన అంగదుని సుగ్రీవునికి అప్పజెప్పి తమ కులధనమైన హేమమాలను అతనికి సమర్పించి కాలప్రేషితమైన సహస్ర హంస ప్రయుక్త విమానము మీద పరలోకమునకు తరలిపోతాడు.